తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మళ్ళీ స్టోరీ టైం. స్టోరీ టైం అంటే పిల్లలకి ఎంతో ఇష్టం. స్టోరీ టైం అంటే నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే నేను కూడా మా చిన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న చెప్పిన కథలు, లేకపోతే బడిలో మా ఉపాధ్యాయులు చెప్పిన కథలు, లేకపోతే నా స్నేహితులు నాకు చెప్పిన కథలు, మా నాయనమ్మ అమ్మమ్మ చెప్పిన కథలు, మిగతా వాళ్ళు ఎవరో ఎన్నో సమయాల్లో చెప్పిన కథల్ని జ్ఞప్తికి తెచ్చుకుని, గుర్తుకు తెచ్చుకుని మీకు చెప్పాలి అనిపిస్తుంది. అదే కాదు పిల్లలు, ఒక్కసారి చదివి కూడా ఆ కథల్ని మళ్ళీ చక్కగా మీకు కావలసినట్టుగా మలిచి చెప్పాలి అనిపిస్తుంది. సో స్టోరీ టైం అంటే మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, అమ్మలకు కూడా ఎంతో ఇష్టం. నేను స్టోరీ టైంలో చెప్పే కథల్ని మీరు శ్రద్ధగా విని చూసి సంతోషపడుతున్నారు కదా పిల్లలు. సరే, మరి ఈరోజు నేను చెప్పబోయే కథ బ్రిటిష్ స్టోరీ అన్నమాట, అంటే ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. మీకందరికీ తెలిసిన కథే ఇది అనుకుంటున్నాను నేను. ఈ కథలో మూడు పిగ్స్ ఉంటాయి, బుజ్జి పంది పిల్లలు ఉంటాయి, ఒక అమ్మ పిగ్ కూడా ఉంటుంది. సరేనా? మరి ఈ కథకి నేను పెట్టిన పేరు తెలివైన ఆలోచన, మంచి ఆలోచన. సరేనా? మరి నేను కథ మొదలుపెట్టినా పిల్లలు, ఎన్నో సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న చిట్టడవిలో ఒక పంది ఉండేది, తెల్లగా ఉండేది సుమాది, అది అమ్మ అన్నమాట. దానికి మూడు బుల్బుల్లి పంది పిల్లలు ఉండేవి. భలే ఉంటాయి, భలే ఉండేవి పిల్లలు అవి. ఆరోగ్యంగా చక్కగా బుడుబుడు బుడుబని నడుస్తూ చూడ్డానికి అందంగా ఉండేవి. కానీ ఈ తల్లి ఉంది చూసారా, అది పెద్దదైపోతుందన్నమాట. ఇక వీటిని పెంచలేక, వాటికి ఆహారం తెచ్చి పెట్టుకోలేక అది ఒకరోజు ఈ మూడు పిల్లల్ని పిలిచింది. పిలిచి, పిల్లలు చూడండి, నేను ఇక మీకు ఆహారం పెట్టలేను, మిమ్మల్ని నేను పెంచలేను, కాబట్టి మీకు నేను చద్దిమూట కట్టిస్తాను. చద్దిమూట అంటే ఏదో తినడానికి, దారిలో తినడానికి ఆహారం కట్టిస్తాను. ఈ ఆహారం తీసుకుని చక్కగా మీరు మెల్లిగా ప్రయాణం చేస్తూ వెళ్ళి మీ ఇల్లు మీరు కట్టుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పింది. పిల్లలు వింటున్నారా, అమ్మ ఏం చెప్పిందో? అంటే మీ బాధ్యత మీరు వహించండి, వెళ్ళేటప్పుడు దారిలో జాగ్రత్తగా ఉండండి, ఊల్ఫ్ తిరుగుతూ ఉంటుంది. ఊల్ఫ్ అంటే ఏమిటి పిల్లలు? తోడేలు. ఈ చిట్టడవిలో ఒక తోడేలుంది, అది తిరుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేనున్నాను కాబట్టి మిమ్మల్ని కాపాడాను, నన్ను చూసి అది దూరంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు అయ్యారు కదా, పిల్లలు కదా, అది మీ వెంట పడి మిమ్మల్ని తినడానికి చూస్తుంది. దానికి అన్నీ తోడేలు బుద్ధులంటే అన్ని దుష్టబుద్ధులే. మిమ్మల్ని నమ్మి మోసగిస్తుంది, మీకు నమ్మకం కలిగాక మిమ్మల్ని మోసగించి తినేస్తుంది. జాగ్రత్త సుమా అని చెప్పింది అమ్మ. ఆలోచించి ఏ పైనైనా చెయ్యండి అని బుద్ధులు చెప్పింది అమ్మ. ఓ సరే అన్నయ్య, ముగ్గురు కదా, ముగ్గురు అన్నదమ్ములు. సో పెద్ద పెద్ద పంది పిల్ల, సరే సరే అమ్మ, ఇవన్నీ చేదస్తాం చెప్పకు అంది. రెండోది విని విన్నట్టుంది. మూడోది చూసారా, గుణగుణమని చిన్నగా ఉంటుంది, అదన్నీ శ్రద్ధగా వింది. విని, అమ్మ అలాగేనమ్మా, నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగా నన్ను నేను చూసుకుంటాను. ఈ మూడోది అంది, మన ముగ్గురం కలిసి ఒకే దారిలో పెడదామంది. అంటే ఆ పై రెండు ఉన్నాయి చూడు అన్నలు, అవి చెప్పాయి రా ట్యాట్, మా పాటికి మేము వెళతాం, నీ పాటికి నువ్వు వెళ్ళు, మాకు ఉన్నాయి తెలివితేటలు అని అవి మూడు కూడా మూడు దారిలో వెళ్ళిపోయాయి పిల్లలు. తోడేలు ఏం చేస్తుందనుకున్నారు? వాసన పట్టేసింది ఎక్కడి నుంచో, మంచి పంది వాసన వస్తుంది అమ్మో అని చెప్పి వాసన పట్టేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ రావడం మొదలెట్టింది. చూస్తే ఈ మొదటిది ఏం చేసింది తెలుసా పిల్లలు? వెడుతూ వెడుతూ గడ్డి కనిపించింది దానికి. ముందు ఇల్లు కట్టుకోవాలి కదా పిల్లలు, ఇల్లు కట్టుకుంటేనే కదా అమ్మ ఇచ్చిన అన్నం సగం తినేసి సగం దాచుకుంది ఇంకా ఈ పెద్దది ఫస్ట్ది. సో గడ్డితో ఇల్లు కట్టుకుంది. గడ్డితో ఇల్లు కట్టుకుని ఏం చేసింది? లోపల కూర్చుంది.
గడ్డితోనే తలుపులు, గడ్డితోనే కిటికీలు, అన్నీ గడ్డితో కట్టుకుంది. సరే లోపల కూర్చుని అది తింటోంది. పిల్లలు వాళ్ళమ్మ చెప్పింది ఏది కూడా చెవి పెట్టుకోలేదు ఈ పెద్దది. వాళ్ళమ్మ చెప్పింది జాగ్రత్తగా ఉండాలి, తోడేలు వస్తుంది అని చెప్పింది. అయినా వినకుండా, దేంతో కట్టుకోవాలో చూడకుండా గడ్డితో ఇల్లు కట్టుకుంది. సరే ఇంత లోపల తోడేలు ఏం చేసింది పిల్లలు? వచ్చింది. పంది, పంది బావా తలుపు తీ, చాలా భలే మంచి వాసన వస్తుంది, నాకు నిన్ను తినేయాలనుంది అంది. ఐ హఫ్ యూ అండ్ పఫ్ యూ అండ్ ఈచ్ యూ అందనమాట. అంటే నువ్వేం చేయగలుగుతావు నన్ను, నేను గడ్డితో ఇల్లు కట్టుకున్నానంది. గడ్డితో ఇల్లు కట్టుకుంటే ఊదేస్తాను నేను అని చెప్పి పెద్దగా గట్టిగా ఊది కాళ్ళతో తన్ని లోపలికి వెళ్ళిపోయి పిల్లలు దాని కాస్త తినేసింది. పిల్లలు చచ్చిపోయింది అది. సరే ఇక రెండోది బయలుదేరింది కదా పిల్లలు, రెండో పంది పిల్ల. అది వెళుతుంటే ఒక అబ్బాయి మెల్లిగా కట్టెలు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నాడు. ఏమిటి అవి అని అడిగింది. కట్టెలు ఎందుకు అంటే ఇల్లు కట్టుకోవచ్చు వీటితో అన్నాడు. అంటే ఆలోచించాలి కదా పిల్లలు, ఇది తోడేలు ఉందని వాళ్ళమ్మ చెప్పింది కదా, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దీనికి తెలియదు. అందుకని ఏం చేసింది, సరే సరే నేను కొన్ని కట్టెలు కొనుక్కుంటాను, నాకు కావాలి నాకు ఇయ్యి అని చెప్పి దాని దగ్గర కట్టెలు కొనుక్కుని ఆ కట్టెలతో అమెల్లిగా ఇల్లు కట్టుకుని లోపల కూర్చుని తినడం మొదలెట్టింది. తెచ్చుకున్న అన్నం సగం తింది దారిలో, ఇంకో సగం అయ్యా టయర్డ్గా ఉంది నాకు నేను తింటాను అని తింటోంది పిల్లలు. తింటుంటే తోడేలు ఏం చేస్తోంది, ఫాలో అవుతూనే ఉంది కదా, గమనిస్తోంది కదా. వచ్చేసింది, ఓహో ఇది ఫూల్, ఫూల్ అంటే తెలివి తక్కువది, ఎవరైనా కట్టెలతో ఇల్లు కట్టుకుంటారా, నా దగ్గర ఇంత శక్తి ఉంది, ఇది కూడా అయిపోయింది, నాకు మంచి ఆహారమే అనుకుంది పిల్లలు. ఏం చేసింది ఈ ఉల్ఫ్ వెళ్ళి తోడేలు వెళ్ళి, ఓ పంది బావా తలుపు తీయి మర్యాదగా, నేను లోపలికి వస్తాను నేను నిన్ను తింటాను అంది. ఆహా నువ్వు చాలా చెడ్డదానివి, నేను తలుపు తీయను అంది. ఓ ఇంతే ఉంది, ఇదిగో చూడు నేను లోపలికి వస్తాను అని కట్టెలిల్లు కదా పిల్లలు, తోసేసుకుంటూ విరక్కొట్టుకుంటూ ఉఫ్ఫను ఊదుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పాపం దాన్ని తినేసింది పిల్లలు. సరే మూడోది ఉంది కదా తెలివైంది, అన్నిటికన్నా చిన్నది అందరికన్నా తెలివైంది. అదేం చేసింది పిల్లలు, గడ్డివామంతో ఇల్లు కట్టుకోకూడదు అని గడ్డి కనిపించినా దాంతో ఇల్లు కట్టుకోలే పిల్లలు, కట్టెలు కనిపించినా కట్టెలతో కూడా ఇల్లు కట్టుకోలే. వెళ్ళి వెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళి వెళ్ళి కాళ్ళన్నీ నెప్పులడుతున్నాయి, అయినా కూడా వెళ్ళి మెల్లిగా ఒక చోటకి వెళ్ళింది. అక్కడ ఏంటి తెలుసా పిల్లలు, ఇటుక రాళ్ళు తయారు చేస్తున్నాడు అతను. ఇటుకలు తెలుసు కదా, బ్రిక్స్ అన్నమాట. ఆ ఇటుక రాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం ఇటుకలు ఇవ్వవా, నేను గట్టిగా ఇల్లు కట్టుకోవాలి, ఈ చుట్టుపక్కలే తోడేలు ఉందిట మా అమ్మ చెప్పింది, అందుకని నేను గట్టిగా ఇల్లు కట్టుకున్నాను అనుకో, తోడేలు నన్ను ఏం చేయలేదు, నాకు కొంచెం ఇనుము కూడా ఇచ్చావంటే ఇనుముతో తలుపులు చేసుకుంటాను నేను అని చెప్పి, పిల్లలు ఈ బుల్లిది తెలివైంది, చక్కగా ఇటుకరాళ్ళు తీసుకుని గట్టిగా ఇటుకరాళ్ళతో ఇల్లు కట్టుకుని ఇనుపతో అన్ని తలుపులు పెట్టుకుని కిటికీలు పెట్టుకుని హాయిగా పైన చిమ్నీ పెట్టింది. చిమ్నీ అంటే తెలుసు కదా పిల్లలు, పొయ్యి గట్టుకు పైన పెడతారు, దాంట్లోంచి పొగ వెళుతుందన్నమాట. ఆ చిమ్నీ పెట్టుకుని అక్కడ హ్యాపీగా వాళ్ళ అమ్మ ఇచ్చింది తినేసి సుఖంగా ఈజీ చైర్లో పడుకుని అలాగా ఆనందంగా ఏదో చదువుకుంటోంది. పిల్లలు తోడేలు వచ్చింది యాజ్ యూజువల్, ఎన్నో రకాల దీన్ని మభ్యపెట్టింది, బయటికి తెప్పించింది, మోసం చేద్దామని చూసింది, తప్పించుకుని వచ్చేసింది. ఇక ఆఖరికి ఈ పంది ఒక ప్లాన్ వేసిందనమాట. ఏమందంటే, నువ్వు రేపు పొద్దున్న నువ్వు నన్ను చంపాలి అంటే నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు అంది. ఎందుకు చేయలేను, పైన చిమ్నీ ఉంది కదా, చిమ్నీలోంచి దూరుతాను అంది. ముందు తలుపులన్నీ పగలగడదామని చూసింది పిల్లలు, ఎంతో ప్రయత్నం చేసింది, కొట్టింది, ఇంటి చుట్టూ తిరిగింది, రాళ్ళనేసి కాళ్ళతో తన్నింది. ఏం చేసినా ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏం చేయలేకపోయింది. అప్పుడు ఈ తోడేలు అనుకుంది, మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుని ఏం చేసింది, పైనున్న చిమ్నీలోంచి దూకుదాం లోపలికి అని దానికి పైగా చెప్పింది. ఇదిగో నేను పైనున్న చిమ్నీలోంచి దూకి నిన్ను చంపేస్తాను, నేను తినేస్తాను, మీ అన్నలిద్దరిని తినేస్తాను, నిన్ను కూడా తింటాను, ఏదో తెలివైన దాని అనుకున్నావు అంది. పిల్లలు ఇది తెలివైంది కదా, దీనికి క్లూ దొరికేసింది. ఓ అలాగే అలాగే అని ఏం చేసిందంటే పెద్ద మూగుడు పెట్టింది,
మూకుడు నిండా నూనె పెట్టింది. పొయ్యి కింద వెలిగించింది పిల్లలు. పక 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 మరిగిపోతుంది నూనె. ఇదిగో ఐ హఫ్ యూ అండ్ పఫ్ యూ అండ్ యుట్ యూ అప్, ఐ విల్ కమ్ త్రూ ద చిమ్నీ అనుకుంటూ ఒక్క దూకు దూకి స్ట్రైట్గా ఎక్కడ పడింది, క్రాష్ ల్యాండింగ్ చేసింది పిల్లలు. ఎక్కడికి? ఆ భగ 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 మండుతున్న పొయ్యి మీద ఉన్నటువంటి ఆ పెద్ద మూకుట్లోకి, మరుగుతున్న మసులుతున్న మూకుట్లోకి వెళ్ళి పడి అక్కడికక్కడే ప్రాణాలు తీసింది. చూసారా పిల్లలు, బుర్ర పెట్టి చిన్నదైనా బాగా ఆలోచించింది. వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ చెవికి ఎక్కించుకుంది కాబట్టి అపాయం నుంచి తప్పించుకుంది. నచ్చిందా మీకు కథ? ఐ హోప్ యు హావ్ ఎంజాయ్డ్ ఇట్. బాయ్ బాయ్.